నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు నైన్టీన్ నైన్టీ నైన్లో హంసాథ్ సాథే అనేసి ఒక మూవీ వచ్చింది తెలుగులో దాన్ని డబ్బింగ్ చేసిన సినిమా పేరు మేమంతా కలిసిమెలిసి అనుకుంటా సో అందులో సల్మాన్ ఖాన్ అండ్ సోనాలి బేంద్రే ఎవరైతే ఈ సోనాలి బేంద్రే సల్మాన్ ఖాన్ ఈ మూవీ ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక గొడవ జరిగింది సో ఆ గొడవ కాస్త ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ని అండ్ బాలీవుడ్ మాఫియా ఏదైతే ఉంటుందో వాళ్ళని వెంబడిస్తుంది సో ఇటీవల బాబా సిద్ధికి అనేసి ఎవరైతే బాలీవుడ్కి సంబంధించిన ఈ బాద్షా అనేసి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరినీ అంటుంటాం కదా వీళ్ళందరి బ్యాక్ బోన్గా నిలబడ్డ బాబా సిద్ధికి అనేసే ఒక వ్యక్తిని చంపేదాకా తీసుకొచ్చిందనమాట సో అసలు ఏంటా గొడవ నిజంగా అప్పుడు ఏం జరిగింది సో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే హంసాద్ సాథే ఏదైతే మూవీ అప్పుడు రాజస్థాన్ హర్యానా ఈ ప్రాంతాల్లో జరుగుతుందో సో ఒక రాజకుటుంబంకి సంబంధించిన ఒక స్టోరీ సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ కాబట్టి పెద్ద పెద్ద ప్యాలెస్లలో వాటిని చూపెట్టాలి అనేసి చాలామందికి ఉంటుంది సో అప్పట్లో అంటే ఇలాంటి సినిమాలు అనేవి చాలా ఎక్కువ వచ్చాయన్నమాట సల్మాన్ ఖాన్వి సో మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇలాంటి సినిమాలు లవర్ బాయ్గా ఇలా చాలా వచ్చాయి అయితే ఈ హంసాజ్ సాథే ఏదైతే మూవీ ఉందో ఇది రాజస్థాన్ హర్యానా ఈ ఏరియాలోని అడవుల్లో ఒక ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్లో ఈ షూటింగ్ మొత్తం జరుగుతుందనమాట సో ఆ షూటింగ్ కాస్త పక్కన పెట్టి సోనాలి బేంద్రే సల్మాన్ ఖాన్ అండ్ సినిమాకి సంబంధించిన కొంతమంది టీం క్రూ వాళ్ళందరూ కలిసి అక్కడ కొన్ని నల్ల జింకలు అక్కడ మాత్రమే లభిస్తాయన్నమాట సో అక్కడ కనిపిస్తాయి అలాంటి నల్ల జింకల వేట కోసం వీళ్ళు అక్కడికి వెళ్ళారనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని వేటాడి ఆ జింకల్ని చంపుకొని తిన్నారనమాట సో అరుదైన జాతికి సంబంధించిన బిష్ణోయ్ జాతి అంటారు వాటిని సో అలాంటి నల్ల జింకలు ఇవి సో ఆ జాతి ఏదైతే నల్ల జింకలు ఉన్నాయో వాటిని దేవుళ్ళలాగా కొల్చుకునే ఒక తెగ కూడా అక్కడ ఉంది వాళ్ళని బిష్నోలు అంటారు అనమాట సో ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది అంటే ఈ బాబా సిద్ధికి ఎవరైతే చనిపోయాడో బాలీవుడ్ బాద్షా బాద్షా వీళ్ళందరి వెనకాల ఉన్న ఈ బ్యాక్ బోన్ ఎవరైతే చంపాడో సో ఇతన్ని చంపింది మేమే మా టీమే అనేసి లారెన్స్ బిష్నాయ్ అనేసి ఒక అండర్వల్డ్ డాన్ అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు ఓకే అండర్వల్డ్ డాన్ అంటే మనకి ఇప్పటిదాకా ఒక దావుద్ ఇబ్రాహీం లేకపోతే రాజన్ ఛోటా షకీల్ ఇలాంటి పేర్లే విన్నాం కాకపోతే అండర్వర్డ్లో ఉంటూ ఒక డాన్ లాగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఈ లారెన్స్ బిష్నాయ్ తను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అన్నది చాలామందికి తెలియదు అయితే ఈ మధ్యన కొన్ని ఫొటోస్ ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అండ్ అతన్ని కీర్తిస్తూ లారెన్స్ బిష్నాయ్ ఒక దేశభక్తుడు లారెన్స్ బిష్నాయ్ ఖలిస్తానీ తీవ్రవాదుల్ని పోయిస్తాడు అనేసి ఇలాంటి చాలా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతున్నాడు ఈ లారెన్స్ బిష్నాయ్ అతనికి సంబంధించిన కొన్ని హుడీస్తో ఫొటోసు అండ్ కొన్ని భగత్ సింగ్ టీషర్ట్స్తో ఫొటోస్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి సో యూత్ ఐకాన్గా లారెన్స్ బిష్నాయిని చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారన్నమాట అంటే దావుద్ ఇబ్రాహిం ఇక్కడ లేడు సో అలాంటి వాళ్ళకే పోయిస్తున్నాడు అంటే ఇతనిలో ఏదో దమ్ముంది అనేసి ఆర్మీ మేజర్లు కూడా ఇతని గురించి మాట్లాడుకుంటున్నారనమాట సో అలాంటి లారెన్స్ బిష్నాయ్కి సంబంధించిన గ్యాంగ్ మెంబర్స్ ఈ హత్య మేమే చేశాము బాబా సిద్దికే కాదు బాబా సిద్దికి వెనకాల ఉన్న ఎవరినైనా మేము తుది ముట్టించే వరకు మేము ఊరుకోము అనేసి అయితే ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు వీళ్ళు అంతటితో ఆగకుండా లారెన్స్ బిష్నాయ్ సల్మాన్ ఖాన్ని ఏకంగా ఎప్పుడైతే ఈ ప్రాణుల్ని ఏదైతే వేటాడిండో సో అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ వెంట ఈయన పడుతూనే ఉన్నాడు ఐ థింక్ నైన్టీన్ నైన్టీ నైన్లో ఇతను చాలా చిన్న పిల్లాడు కావచ్చు ఈ లారెన్స్ బిష్నాయ్ అనేసి బట్ ఇప్పుడు తనదొక సామ్రాజ్యాన్ని స్థాపించి సల్మాన్ ఖాన్కే ముచ్చటలు పట్టిస్తున్నాడు ఈ లారెన్స్ బిష్నాయ్ అండ్ అతని గ్యాంగ్ సో లారెన్స్ బిష్నాయ్ ఇప్పుడు సబర్మతి జైల్లో అతను ఊచల వెనకాలే ఉన్నాడు కాకపోతే అక్కడి నుంచే తన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు అనేసి అయితే ఈయన పైన కొన్ని కథలు అయితే మనకు బయట వినిపిస్తూనే ఉంటాయి అయితే ఇందులో అబద్ధం కాకుండా ఇదంతా నిజమే అనేసి అయితే పోలీసులు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే అతనికి అంత పలుకుబడి ఉంది అండ్ అతను చెప్తే ఏదైనా జరగవచ్చు అండ్ ఏదైతే కెనడా అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో లారెన్స్ బిషనయ్ పేరు చెప్తే వాళ్ళు కూడా కాస్త బెదురుకోపోతారు ఈయన గురించి అయితే ఒక టాక్ ఉంది సో ఈయనకు సంబంధించిన ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది సల్మాన్ వి డింట్ వాంట్ దిస్ వార్ లారెన్స్ బిష్ణో గ్రూప్ క్లెయిమ్స్ రెస్పాన్సిడీ ఆఫ్ బాబా సిద్దిఖీ సో బాబా సిద్దిఖీని చంపిన తర్వాత అతన్ని షూట్ చేసి చంపేశారనమాట రోడ్ మీద సో అతను చంపిన తర్వాత ఈ భిష్ణో గ్యాంగ్కి సంబంధించిన ఒక మెసేజ్ వైరల్ అయింది అంటే శుభు లొంకర్ అనేసి ఒకతను సో మహారాష్ట్రలో ఉండే ఒకతను ఈ మెసేజ్ పెట్టిండనమాట సల్మాన్ ఖాన్ మేము గొడవని అనుకోవట్లేదు అంటే గొడవని మేము పెంపొందించుకోవాలి లేకపోతే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకోవాలనేసి మేము అనుకోవట్లేదు కాకపోతే కృష్ణ కృష్ణజింకల్ని వేటాడావో అప్పటి నుంచి నువ్వు ఇప్పటిదాకా కనీసం క్షమాపణలు చెప్పలేదు మా క్షమాపణలు పనులు చెప్పేస్తే సరి అయిపోద్ది అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు కానీ సల్మాన్ ఖాన్ మాత్రం దీనికి తలగ్గట్లేదు అంటే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయపడుతున్నాడా లేకపోతే ఎలా ఉన్నాడా అన్నది మీ అందరికి తెలిసింది ఎందుకంటే సల్మాన్ ఖాన్కి బ్యాక్ బోన్గా ఉన్న ఈ బాబా సిద్ధికి అనేసి అతని పోయిన తర్వాత సల్మాన్ ఖాన్ నెక్స్ట్ టార్గెట్ అనేసి అయితే ఈయన పరోక్షంగా చెప్పాడము అండ్ సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే తన షూటింగ్స్ తన మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన బయట కూడా ఎక్కడ కనిపించట్లేదు లాస్ట్ బాబా సిద్ధికి సంబంధించిన ఫ్యూనరల్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం కనిపించాడు దాని తర్వాత ఎవరితో కలవడానికి కూడా ఈయన ఒప్పుకోవట్లేదు సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ లారెన్స్ బిష్నా గురించి అయితే వార్తలు బయట చాలానే ప్రచారం అవుతున్నాయి అండ్ అంతటితోనే ఆగకుండా లారెన్స్ బిష్నాయ్ ఏదైతే ఈ హిట్ లిస్ట్ ఉందో ఆ హిట్ లిస్ట్లో సల్మాన్ ఖాన్తో పాటు అంటే సల్మాన్ ఖాన్ వల్ల ఇంటిపైన ఇప్పటికే కొన్ని రౌండ్స్ ఆఫ్ షూటింగ్స్ కూడా జరిగాయనమాట సో ఆయన్ని చంపాలి అనేసి లేకపోతే ఆయనకు వార్నింగ్ ఇవ్వాలి అనేసి కొన్ని రౌండ్స్ అక్కడ పేల్చేసి వెళ్ళిపోయారు అనమాట గన్స్తో సో ఇదంతా జరిగింది అండ్ ఇప్పుడు అంటే మునోహర్ ఫారూఖీ అనే స్టాండప్ కామెడీ అన్ని చాలామంది గుర్తుపెట్టారు కాకపోతే లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో మనం ఇక్కడ శిల్పకళా వేదికలో ఒక స్టాండప్ కామెడీ ఒక ప్రోగ్రామ్ జరిగింది అయితే అతన్ని అక్కడికి తీసుకురావాల్సిన అవసరం కూడా లేకుండే కానీ మన అప్పటి ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆయన్ని ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని కాస్త అగ్గిపెట్టేటట్టు ఆయన తయారు చేశాడనమాట సో కేటీఆర్ గారు ఆయన అక్కడ ఎవరైతే మునోర్ ఫారూఖీన్ ఉన్నాడో అతనికి ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి ఇక్కడ అతని షోని కండక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు కానీ దాని తర్వాత ఏవైతే గొడవలు అయ్యాయో దానికి కూడా ఆయనే బాధ్రుడు అనేసి అయితే హిందూ సంఘాల వాళ్ళు చాలామంది చెప్పుకొని వచ్చారు ఈ ఇలాంటి మునార్ ఫారూఖ్ కూడా ఈయన హిట్ లిస్ట్లో కనిపిస్తున్నాడు అండ్ ఇదంతా డైరెక్ట్గా కాకపోయినా అండర్గ్రౌండ్లో ఉన్న వీళ్ళ నెట్వర్క్ ద్వారా తెలిసిన సమాచారం అనమాట సో సోషల్ మీడియాలో అండ్ మెయిన్ వార్తల్లో కూడా నిన్న ఇదే వచ్చింది అంటే ఒక ప్రముఖ స్టాండప్ కామెడియన్ ఇలా హిట్ లిస్ట్లో ఉన్నాడు అనేసి అయితే తెలిసింది అంటే ప్రముఖ స్టాండప్ కామెడియన్ అనేసరికి ఇక్కడ డైరెక్ట్గా అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మునోర్ ఫారూక్కి మాత్రం వచ్చేసిండు ఎందుకంటే ఇటీవల బిగ్ బాస్ని ఇతను గెలిచిన తర్వాత అంటే అంతకుముందు కూడా హిందూ దేవి దేవతల్ని దూషిస్తూ హిందూ దేవి దేవతల పైన వ్యంగ్యంగా కొన్ని జోకులు వేస్తూ ఇలాంటివన్నీ సో ఇతను చేశాడనమాట సో ఈ లారెన్స్ బిష్ణో గ్యాంగ్ లిస్ట్ హిట్ లిస్ట్లో కూడా ఇతను ఉన్నాడు అనేసి మనకు కనిపిస్తుంది సో ఇలా లారెన్స్ భిష్ణో అయితే ప్రతి ఒక్కరిని ఇలా టార్గెట్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు అండ్ ఈయనకు సంబంధించిన ఎవరైతే కొంతమంది కెనడాలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ ఏంటంటే లారెన్స్ బిష్నాయ్ ఏదైతే ఈయన టీం ఉందో ఆ టీం కెనడాకి సంబంధించిన ఎవరైతే ఖలిస్తానీస్ ఉన్నారో ఎవరైతే అక్కడ ఉండి మన భారతదేశం పైన విషం కక్కదు మన త్రివర్ణ పతాకాన్ని మన జెండాల్ని మన ఆలయాలపైన ధ్వంసం చేస్తూ అక్కడ గ్రాఫిటీలో వార్నింగ్స్ రాస్తూ ఎవరైతే సంబరపడుతున్నారో సో వాళ్ళందరినీ కూడా మేము చంపేస్తాము అనేసి ఇంతకుముందు సిద్ధు మూసేవాళ్ళ ఏదైతే పాప్ సింగర్ పంజాబ్ నుంచి ఆయనని చంపేయడంలో కూడా ఈయనకు సంబంధించిన ఒక కీలక మిత్రుడు ఉన్నాడు అనేసి తెలిసింది సో అండ్ దాని తర్వాత కొంతమంది అంటే దిల్లోన్ అనేసే ఒక పంజాబీ సింగర్ ఉన్నాడు ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇలా ఖరిస్తానీ వాళ్ళతో ఈయన పెట్టుకుంటున్నాడు ఇలా సల్మాన్ ఖాన్ బాబా సిద్దికి ఇప్పుడు లేటెస్ట్గా మునార్ ఫారూఖి ఇలా ఈయన హిట్ లిస్ట్ అన్నది పెరుగుతూనే ఉంది అంటే ఎవరైతే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారో సో అలాంటి వాళ్ళని నేను ఏరి పారేస్తాను అనేసి లారెన్స్ బిష్నాయ్ క్లియర్ కట్గా చెప్పేశాడనమాట సో ఇలాంటి మెసేజ్లు ఇవ్వడంలో లారెన్స్ బిష్నాయ్ ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందే అంటే కృష్ణ జింకల గురించి నువ్వు ఏదైతే తప్పు చేశావో దానికి క్షమాపణలు చెప్పు అనేసి అయితే లారెన్స్ భీష్ణోయ్ ఒకటికి రెండు సార్లు సల్మాన్ ఖాన్ అయితే వేడుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన అసలు వినకపోవడం ఎందుకంటే బాలీవుడ్కి సంబంధించిన అతిపెద్ద హీరోలు నేను కొన్ని అనుకునే సల్మాన్ ఖాన్ సో ఇలాంటివన్నీ బేఖాతర్ చేసేసి పక్కకి అనమాట ఆ తర్వాత ఈ బాబా సిద్దిక్ని చంపడము దాని తర్వాత సల్మాన్ ఖాన్కి కాస్త బెరుగ్గా అనిపించడము ఆయన భయపడ్డము ఆ తర్వాత హిట్ లిస్ట్లో ఈ మునార్ ఫారీఖ్ కనిపించడము అండ్ హిట్ లిస్ట్లో ఇంకా మిగిలిన ఖలిస్తానీ వీళ్ళందరూ కనిపించడము సో ఇదంతా చూస్తుంటే అంటే భారతదేశాన్ని ఎవరైతే చెల్లా చెదురు చేయాలి అనుకునేటోళ్ళు ఉన్నారో సో వాళ్ళని అందరినీ నేను ఏరి పారేస్తాను అనేసి ఇక్కడ లారెన్స్ బిష్నాయ్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది మనం ఏదైతే ఇందాక స్టార్టింగ్లో చెప్పాం కదా నైన్టీన్ నైన్టీ నైన్లో హమ్ సాత్సాథే ఆ మూవీ ఏదైతే ఉందో సో ఆ మూవీ టైంలో జింకల వేట గురించి ఈయన ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి అక్కడ కోర్టు మెట్లు కూడా ఎక్కిన సల్మాన్ ఖాన్ అప్పుడు సారీ కూడా చెప్పలేదు కానీ కనీసం క్షమాపణలు చెప్పలేదు అప్పుడు క్షమాపణలు చెప్పేస్తే ఈ లారెన్స్ బిష్ణో అనేసే చిన్నపిల్లాడు ఈరోజు ఇంతల సామ్రాజ్యాన్ని ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని సో ఇతన్ని సల్మాన్ ఖాన్ని బెదిరించే విధంగా లేకపోతే చంపేసే వార్నింగ్లు ఇచ్చే విధంగా అయితే ఎదగకపోయేవాడు అనమాట సో చిన్నప్పుడు లారెన్స్ భీష్ణాయ్ మైండ్లో నాటుకున్న ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అంటే తమ ఆరాధ్య దైవమైన కృష్ణ జింకలు ఏవైతే ఉన్నాయో ఈ నల్ల జాతి జింకలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే అంటే మన భారతదేశంలో ఏంటంటే మనం ప్రకృతి ఆరాధకులం పర్వతాలని మొక్కుతాము ఇటు సైడు చెట్లు చేమల్ని నదుల్ని ప్రతీదాన్ని ఇటు గాలిని ఆకాశాన్ని ప్రతి దాన్ని ఇలా మనం మొక్కుతూనే ఉంటాం అందులో వన్యప్రాణులకైతే మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం మనం ఏ దేవి దేవతలను తీసుకున్నా కూడా వాళ్ళ చుట్టుపక్కన కూడా మనకు మూషిక వాహనం లేకపోతే సింహవాహిని లేకపోతే నెమలి వాహనము ఇవన్నీ కనిపిస్తాయి అయితే వీటినే ఆరాధ్యంగా కొలుస్తున్న ఎవరైతే తెగవాళ్ళు ఉన్నారో సో ఆ తెగ వాళ్ళు ఇతని పైన సల్మాన్ ఖాన్ పైన కోపం పెంచుకున్నారు ఆ కోపం కాస్త ఈరోజు ఇలా బాబా సిద్దికిని చంపుకునే విధంగా అండ్ సల్మాన్ ఖాన్ బెదిరిపోయి ఇంట్లో దాక్కునే విధంగా చేసింది సో దీనిపైన మీరేమంటారు లారెన్స్ బిష్నాయ్ని ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా కీర్తిస్తుందో సోషల్ మీడియా ఒక హీరోలాగా చూస్తుందో ఇది కరెక్టా లేకపోతే సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలా సల్మాన్ ఖాన్ అయితే ఇంకా సారీ చెప్తాడో లేదో కూడా ఇంకా తెలియట్లేదు కాకపోతే సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలి అనేసి హర్యానాకు సంబంధించిన ఒక మంత్రి కూడా అంటే ఒక ఎంపీ కూడా ఒక ట్వీట్ చేసిండనమాట సో ఆయన అక్కడ క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది కృష్ణజింకల వేటకి సంబంధించిన ఏదైతే తప్పు జరిగిందో దాన్ని ఒప్పేసుకొని ఇప్పటికైనా క్షమాపణలు చెప్పేసి సో ఆ తెగ నిన్ను విడిచిపెట్టేస్తుంది లేకపోతే ఆ తెగ కనీసం ఎవరి జోలికి వెళ్ళని వాళ్ళు నీ జోలికి వచ్చారంటే అర్థం చేసుకో ఒక నార్మల్ ఒక అబ్బాయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఈరోజు సల్మాన్ ఖాన్ని వేటాడి వెంటాడి చంపుతాను అనేసి ప్రతిజ్ఞ తీసుకొని జైల్లో ఉన్నా కూడా బయట ఇలాంటి ఆకృత్యాలు చేస్తున్నాడు అండ్ ఇలాంటి మర్డర్స్ చేస్తున్నారు చేపిస్తున్నాడు అనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది దీనిపైన పని కామెంట్ బాక్స్లో తెలిపండి తెలిదన్ జై హింద్ జయ భారత్